బాగుంటాను నన్ను మీరు చూడాలి కదా చూస్తే నేను ఎందుకు బాగోను బానే ఉంటాను చక్కగా బాగుండండి ఆరోగ్యం ఉండండి నేను పెట్టి చూడండి నా బెల్ సింబల్ కొట్టండి నా కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను చూడండి నేను మీ ఇంటికి వస్తాను అమ్మ ఇప్పుడు ఒకటి పెడతాను సూత్రుగని రండి ఏంటంటే అమ్మ కోరంట దగ్గని ఉంటది కదా ఆ దగ్గు అది వటలది కదా పెద్ద ఆక దగ్గుతనే ఉంటాము ఆ దగ్గు కెల్లా వస్తుంటది కదా కెల్లా గొంతులో కెల్లా అది కపములాగా కపము గొంతులో కెల్లా మా ఇది నస నసలాగా ఉంటది కదా దగ్గు నస దగ్గు కోరింటి దగ్గు అదే గొంతులో చిన్న కురుపులు లాగా ఉంటాయి కదా నాలుక మీద గొంతులో అలాంటి కురుపులు దగ్గు దగ్గు ఏ దగ్గైనా సరే దగ్గమ్మ దగ్గు విషయంలో ఎంత పెద్ద దగ్గైనా సరే తగ్గిపోద్ది చిటుకులు ఆ దగ్గు తగ్గడానికి నేను మందు తయారు చేస్తున్నాను చూడండి శ్వాస వ్యాధులు తలు దగ్గు అన్నమాట ఆ దగ్గు తగ్గాలి దాని గురించి మందు తయారు చేస్తాను అమ్మా మనకు ఇప్పుడు ఈ దగ్గు కావాల్సినవి ఎన్ని దగ్గులైనా రాని ఏ దగ్గుకైనా కపంతాలు దగ్గుల్లో ఏ దగ్గు వచ్చినా గాని కోరం దగ్గు వచ్చిన ఏ దగ్గుకైనా గాని ఇదో ఈ మందు ఏంటంటే పిప్పల్ల పొడి ఇది ఒకసారి చూడండి పిప్పల్ల పొడి ఇది ఇది కరక్కాయ పొడి ఇది ఇది మిరియాల పొడి ఇది ఇది వాము పొడి ఇది దుంపరాష్ట్రం పొడి ఇగమ్మ ఐదు పొడులు ఇక్కడ నేను పెట్టాను నీ ఎదురుగా నేను ఎంత వేస్తానో చూడండి ఎంత పెట్టానని మీరు ఎంత వరక ఎల్లమాకండి నేను వేసింది చూడండి అది ఈ ఐదు కలిసి అమ్మ ఇదిగో ఐదు కలిసి ఒక్కసారి నన్ను చూడండి అమ్మ జాగ్రత్తగా ఇదిగో అమ్మా ఐదు కలిసి ఎంత అయింది ఒకసారి చూడండి మీరు ఇలాగే వేసుకోవాలి నేను ఇలా వేసాం కదా అని చెప్పి ఎంతగానో వేసేసేవారు ఎంత వేయకూడదు ఇదిగో స్కూన్ పెట్టాను ఈ స్కూన్ చూడండి ఈ స్కూన్ లో ఉన్నదే వేయాలి అంటే ఐదు కలిసి పావు చెంచ పౌడర్ వేయాలి ఐదు కలిసి పావు చెంచ వివరంగా చెప్తున్నాను మీరు వినండి ఇదిగో ఒకసారి చూడండి రండి ఇదిగోండి ఐదు కలిసి ఇగో పావు చెంచా పొడి ఇందులో వేసాను ఒకసారి చూడండి మీరు ఇప్పుడు ఈ గ్లాస్ తోని మన గ్లాస్ తీసుకొని గ్లాస్ నీళ్ళు పోయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి ఇప్పుడు స్పూన్ తో కలుపుకోండి ఈ గ్లాస్ నీళ్ళు కూడా అరగల నీళ్ళు అయ్యేదాకా కలుపుకోండి ఇదమ్మా మరుగుతుంది మరిగిపోయింది చూడండి ఒకసారి మీరు ఇప్పుడు స్టవ్ కట్టేస్తాము స్టవ్ ఆఫ్ చేసేసి వడపోసుకుందాం ఇదమ్మా వడపోద్దాం చూడండి నీళ్ళు వడపోసారు పావు చెంచా కదా చూడండి లోపల ఇవి ఉన్నాయి అన్నమాట చూడండి ఒకసారి మీరు పావు చెంచా ఇదిగోండి నీళ్ళు గ్లాస్ గ్లాసులో పోస్తున్నాను చూడండి ఒకసారి మీరు నీళ్ళు చూసారా పోసాను కదా నేను ఇది గ్లాస్ నిండా తీస్తే ఇన్ని అయినాయి అన్నమాట మరిగేటప్పటికి ఇప్పుడు దీంట్లోనూ నేను ఈ నీళ్ళు గోరువెచ్చగా అయిన తర్వాత చూసుకోవాలి మీరు గోరువెచ్చగా అయినాయా ఎలా ఉన్నాయని మరి వేడి మీద వేయకూడదు గోరువెచ్చగా అయిన తర్వాత ఇది ఇగోమ్మా తేనె తేనె చూసారా ఇగో ఒక్క స్పూన్ తేనె వేసుకోవాలి అందులో ఈ తేనె ఒకటే స్పూన్ ఇంకా ఎంతకంటే ఎక్కువ వేయకూడదు స్పూన్ తేనె అమ్మా నేను ఐదు పొడులు చూపించాను కానీ మీకు కనబడాలని ఎక్కువగా కనబడాలని చూపించాను అవి వేసుకోవడానికి కాదు అంత తెలియకూడదు ఐదు పొడులు కలిసి పావు చెంచా మొత్తం ఐదు పొడులు కలిపి పావు చెంచా వేయాలన్నమాట అర్థం చేసుకోండి చాలా చాలా అర్థం చేసుకోవాలి మీరు తక్కువ అర్థం చేసుకోవద్దు నేను చెప్పింది ఒకటే చాలు మళ్ళా మళ్ళా చేసుకోండి మళ్ళీ ఎంతమ్మా అంతమ్మా అనుకోవద్దు ఐదు కలిపి ఒక్క పావు చెంచా పావు చెంచా అంత ఆ పావు చెంచా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో వేసుకొని గ్లాస్ నీళ్ళు పోయాలి
గ్లాస్ నీళ్లు మరిగిన తర్వాత ఇగో గోరు వెచ్చగా అయిన తర్వాత గ్లాస్ లోకి మళ్ళీ వడపోసుకోవాలి వడపోసుకున్న తర్వాత తేనె ఒక్క చెంచా తేనె ఇయ్యాలి ఇదిగో నేను చేశాను కదా ఒక్క చెంచా తేనె చేశాను ఏసి ఇది ఎప్పుడు తాగుతారు తెలుసామ్మా ఎప్పుడు తాగుతారు అంటే అన్నం పొద్దున్న మధ్యాహ్నం మనం అన్నం తింటాం కదా టిఫిన్ తర్వాత కాదు భోజనం చేసిన తర్వాత అరగంట ఆగాక అరగంట ఆగాల అంటే దగ్గు బాగా విపరీతంగా దగ్గొచ్చి చాలా చాలా ఇబ్బంది పడి దగ్గున్న ఆ దగ్గుకి అలాగ దగ్గులు కనమాట ఇది ఇది ఏ దగ్గైనా పర్వాలేదు ఈ దగ్గు మాత్రం వాడుకోండి అన్నం తిన్న తర్వాత అరగంట తర్వాత ఈ నీళ్లు తాగాలి అన్నం తిన్న తర్వాత అరగంట తర్వాత మీరు మీరు అన్నం తినేంత తరగంట ప్రతి రోజుని కూడా దగ్గు తగ్గిందాకా తాగమని నేను కోరుతున్నా చిటికడే నేను చెప్పినట్టుగా మీరు వేసుకోవాలి చూపించామని అంత మందులు వేసుకొని ఇబ్బంది పడవద్దు।